ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే లైన్ ను మరి ఎలక్ట్రిఫికేషన్ చేయడం అనేది జరుగుతా ఉన్నది మరి దేశంలో ఉన్నటువంటి 7 ప్యాకేజీల ద్వారా మరి ఈ రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ ని తీసుకోవడం జరుగుతున్నది దాంట్లో భాగంగానే మరి ఆదిలాబాద్ లో మరి ముత్కేడ్ నుండి పిప్పలకోటి వరకు 183 కిలోమీటర్లు కూడా ఎలక్ట్రిఫికేషన్ కావడం అనేది జరుగుతా ఒకసారి మరి ఎలక్ట్రిఫికేషన్ అయిపోతే ఇంకా మనకు ట్రైన్లు మరి అదనంగా వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఆదిలాబాద్ స్టేషన్ 2007-8వ సంవత్సరంలో మరి ఇంద్రకరణ్ రెడ్డి గారు మరి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు మరి దీని మోడల్ రైల్వే స్టేషన్ తో పాటు ఇదంతా కూడా డెవలప్ చేయాలని అన్నాడు అనుకున్నారు గానీ మరి ఇప్పుడు పనులనేటి ప్రారంభమైనాయి మరి దాదాపు 200 కోట్ల రూపాయల తోటి ఈ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతా ఉన్నాయి మరి 40 ట్రైన్లు రోజుకు 40 ట్రైన్లు వచ్చిపోయే విధంగా మరి ప్లాన్ అయినప్పటికీ కొద్దిగా ఇబ్బందులు ఉండడం కారణంగా ఇబ్బందులు ఉండడం వల్ల మరి మనకు వచ్చినటువంటి కొన్ని ట్రైన్స్ శ్రీనగర్ ట్రైనే కావచ్చు లేకుంటే గంగాసాగర్ ట్రైనే కావచ్చు ఇవన్నీ కూడా మరి ఆకోలా మీదకి వెళ్ళి నాగ్పూర్ కు మళ్ళించడం అనేది జరిగింది ఒకసారి ఎలక్ట్రిఫికేషన్ అనేది జరిగితే మనకి ఇంకా ట్రైన్లు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి మరి మనదే కాకుండా ఈ రోజు మరి పిప్పలకోటి నుంచి మాజిరి వరకు ఏదైతే 80 కిలోమీటర్ల లైన్ ఉందో ఆ 80 కిలోమీటర్ల లైన్ మనకంటే కూడా దీనికంటే కూడా ఎక్కువ ఫాస్ట్ గా నడుస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది మరి రాబోయే సంవత్సరంలో లేదా ఇంకొక సంవత్సరం ఒక సంవత్సరం నరలో మరి ఎలక్ట్రిఫికేషన్ ట్రైన్స్ అన్నీ కూడా ఎలక్ట్రిఫై అయిన తర్వాత ఈ ట్రైన్స్ అన్నీ కూడా మరి నడవడమే కాకుండా కొత్త ట్రైన్స్ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి కొత్త ట్రైన్స్ తో పాటు మరి ట్రైన్ల యొక్క స్పీడ్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి